వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం ఏ టాపిక్ను మాట్లాడుతున్నాము అంటే హుమాయూన్ అనే టాపిక్ను మాట్లాడుతున్నాం. ఏ టాపిక్ను మాట్లాడుతున్నామండి? హుమాయూన్. హుమాయూన్ గారి యొక్క తండ్రి ఎవరు? బాబర్ గారు. భారతదేశంలో అత్యంత అద్భుతమైనటువంటి ఫలముగా బాబర్ గారు దేన్ని వర్ణించిండట అంటే మామిడి పండును. ఒక చిన్న మొన్న ఈ ముచ్చడి చెప్పనట్టున్నా, అందుకే దీని గురించి మళ్ళీ చెప్తున్నా. మామిడి పండును మంచి ఫలము, అద్భుతమైనటువంటి ఫ్రూట్ అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరట అంటే బాబర్. మామిడి పండును ఏమన్నాడు బేట? అరే మస్తు ఉంటుందా, ఇండియాలో దొరుకుతుంది ఈ మామిడి పండు, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, తింటే ఈ పండు తినాలి అని చెప్పిండు. ఎవరు చెప్పారు? బాబర్. మరి ఆ బాబర్ యొక్క కుమారుడే ఎవరు అంటున్నా? హుమాయూన్. హుమాయూన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేసిండు? 1530 నుండి 1540 వరకు, మళ్ళీ 1555 నుంచి 1556 వరకు హుమాయూన్ గారు ఈ యొక్క రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అంటున్నాం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా బేట? 30 నుంచి 40, 55 నుంచి 56 సంవత్సరాల మధ్య కాలంలో హుమాయూన్ గారు రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అంటున్నాం. గత క్లాస్లో వీళ్ళ తల్లి తండ్రులు, తండ్రి పేరు బాబర్ అని చెప్పినాం, తల్లి పేరు మహమా బేగం అని చెప్పినాం, మహియా సుల్తానా బేగం అని చెప్తున్నా, మహమా బేగం లేదా మహియా సుల్తానా బేగం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. మరి హుమాయూన్ యొక్క అసలు పేరు ఏమిటి అంటే నజీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం బేట నజీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం బేట? నజీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్ అనేది ఇతని యొక్క పూర్తి పేరు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరట అంటే, తల్లిదండ్రులు ఇద్దరి పేర్లు రాస్తున్నా, ఏమనుకోకుర్రి. రైట్. తల్లి పేరు మహమా బేగం లేదా మహా సుల్తానా బేగం, ఎట్లా పిలిచినా ఒకటే. రైట్. మహియా సుల్తానా బేగం అండ్ బాబర్. ఓకేనా? బాబర్ యొక్క జీవితాశయం ఏమిటి అంటున్నా? బాబర్ గారి యొక్క జీవిత ఆశయం ఏమిటి? ఏందట అంటే ఈ యొక్క బాబర్ యొక్క జీవితాశయం సమర్కండ్ అనే ప్రాంతాన్ని జయించాలి. ఏ ప్రాంతాన్ని? సమర్కండ్ అనే ప్రాంతాన్ని జయించడమే తన యొక్క జీవితాశయంగా ప్రకటించుకున్నాడు బాబర్ గారు. సార్ ఎందుకు సార్ అంటే, బాబర్ గారి యొక్క తండ్రి షేక్ ఉమర్ మిర్జా సమర్కండ్ అనే ప్రాంతాన్ని పాలించాలనుకున్నాడు, కానీ ఆయనతో కాలేదు. కాబట్టి ఆయన యొక్క కుమారుడైనటువంటి బాబర్ గారు తన యొక్క జీవితాశయంగా సమర్కండ్ను జయించాలి అని చెప్పి ఆశయంగా ప్రకటించుకున్నాడు అంటున్నాం. అవునా అండి? రైట్. ఇప్పుడు ఇక పోతే హుమాయూన్ యొక్క సోదరులు ఎవరు? ఫస్ట్ ఒక సోదరి ఉంది. హుమాయూన్ యొక్క సోదరి ఎవరు అంటే గుల్బదన్ బేగం. ఏం పేరు వా? గుల్బదన్ బేగం హుమాయూన్ యొక్క సోదరి అంటున్నా. ఈ గుల్బదన్ బేగం గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని నేను ఏమో అంటున్నాను అంటే హుమాయూన్ నామా అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా? హుమాయూన్ నామా. ఇట్రేట్ హుమాయూన్ నామా అంటున్నా. ఇది ఎవరు రాశారు అంటే గుల్బదన్ బేగం రాసింది. హుమాయూన్ నామా ఎవరి యొక్క జీవిత చరిత్ర అంటే, ఈ హుమాయూన్ నామా అనేది హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర. ఆయన పేరాన్నే ఉండే మళ్ళీ ఉన్న చరిత్ర అంటే ఏం చెప్తాం? హుమాయూన్ యొక్క జీవిత చరిత్రనే మనం ఏమంటున్నాం బేట? హుమాయూన్ నామా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎవరు రాసారు దీన్ని? ఈ యొక్క గుల్బదన్ బేగం గారు రాశారు అంటున్నాం. అవునా అండి? నెక్స్ట్, ఇతని యొక్క సోదరులు, నిఖిల్ ఎక్కువ మాట్లాడగరా. హుమాయూన్ యొక్క సోదరులు ఎవరెవరట అంటే, ఓ ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తా. ఒకని పేరు కమ్రాన్ అని చెప్పి పిలుస్తున్నా. ఏం పేరువా? కమ్రాన్. ఈ కమ్రాన్ అనేటి వాడు ఏం చేసిండట అంటే, ఈయనని ఏ ఏ ప్రాంతానికి ప్రతినిధులుగా నియమించారట అంటే, కాబూల్, కాందహార్ అనే ప్రాంతాలకు రాజప్రతినిధిగా నియమించారు అంటున్నాం. ఏ ప్రాంతాలకు బేట? కాబూల్ మరి కాందహార్ అనే ప్రాంతాలకు ఇగో ఈ కమ్రాన్ గారిని రాజప్రతినిధిగా నియమించారు అంటున్నాం. నెక్స్ట్ ఇక పోతే మరొక వ్యక్తి అంటున్నా,
మిర్జా ఆస్కారీ అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఏమంటున్నా బేట? మిర్జా ఆస్కారీ అని చెప్పి పిలుస్తా ఉన్నా. మరి ఈ మిర్జా ఆస్కారీ అనేవాడు ఏ ప్రాంతానికి పనిచేసిన ప్రతినిధిగా అంటే, వీడు మేవాడ్ అనే ప్రాంతానికి ప్రతినిధిగా పనిచేయడం జరిగింది. అంటే ఇక్కడ వ్యక్తి ఆయన ఏ ప్రతినిధి, ఏ ప్రాంతానికి పాలకుడిగా పనిచేసాడు. మిర్జా ఆస్కారీ ఏ ప్రాంతం? మేవాడ్ అనే ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేస్తూ పరిపాలన అందించాడు. ఇంకో ఇంకొక వ్యక్తి ఎవరట అంటే హిందాల్. ఏ మంచిగా రాయాలి కదా, ఆగమాగం రాయొద్దు కదా. రైట్, ఏం పేరు? ఏంటి పేరు? హిందాల్. వీడే ప్రాంతానికట అంటే సంబల్. లేదా దీన్ని ఏమంటారట అంటే రోహిల్ఖండ్. సంబల్ లేదా రోహిల్ఖండ్ అనే ప్రాంతానికి ఇతడు రాజప్రతినిధిగా పనిచేశాడు అంటున్నాం. ఏ ప్రాంతానికి బేట? సంబల్ లేదా, సారీ అండి చిన్న మిస్టేక్ అయింది బేట. రైట్, చిన్న మిస్టేక్ అయింది, కరప్షన్ చేసుకోండి. ఈ యొక్క మీర్జా అస్కారి మాత్రమే సంబల్ లేదా రోహిల్ఖండ్ అనే ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేసిండు. ఏ ప్రాంతం అంటున్నా బేట? సంబల్ లేదా రోహిల్ఖండ్ అనే ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి మిర్జా ఆస్కారి. ఇకపోతే హిందాల్ అనేవాడు, హిందాల్ అనేవాడు ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేసినట అంటే మేవాడ్ అనే ప్రాంతానికి రాజప్రతినిధిగా పనిచేయడం జరిగింది. మేవాడ్ యొక్క రాజధాని ఏమంటున్నాం బేట? చిత్తోడ్ అని చెప్పి పిలుస్తున్నాం. దీనికి రాజప్రతినిధిగా పనిచేసిండు. వీళ్ళు ముగ్గురు ఎవరి యొక్క సోదరులు అని చెప్తున్నా? హుమాయున్ యొక్క సోదరులుగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఈ విధంగా హుమాయున్ గారు కనిపిస్తూ ఉన్నారు. హుమాయున్ అంటే అర్థమేమిటి అంటున్నా? అదృష్టవంతుడు అని చెప్పి అర్థంగా భావిస్తూ ఉంటాం. కానీ నా జీవితంలో అదృష్టం లేదు, కానీ పేరులో మాత్రమే అదృష్టం ఉంది. వీనంత దురదృష్టవంతుడు ఎవ్వరు లేడు నిఖిల్. వాడు ఒక్కడే దురదృష్టవంతుడు, కానీ వాని పేరు చూస్తానేమో లక్కీ బాయ్ అని చెప్పి పిలుస్తారు. గిట్లా ఈ విధంగా హుమాయున్ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి హుమాయున్ గారు 1530వ సంవత్సరం డిసెంబర్ 29 నాడు ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని, సారీ మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది అంటున్నా. ఎవరు బేట? హుమాయున్ గారు. ఏ సంవత్సరంలా? 1530లా ఈ యొక్క మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిండు. డిసెంబర్ 29 నాడు అంటున్నా. డిసెంబర్ 26 నాడు వాళ్ళు అయ్యే చచ్చిపోయిండు. 3 రోజులకు వీడి సింహాసనం మీద కూర్చుండు, అయ్యే చచ్చిపోయినాక కూర్చోలేదా? రైట్, కూర్చున్నాడు కానీ. రైట్, మరి ఈయన కాలంలో జరిగినటువంటి యుద్ధాలు అని చెప్పినా మొన్న ఏమేమి యుద్ధాలు చెప్పినా బేట ఒకసారి చెప్తాను. మళ్ళీ కలింజర్ యుద్ధం అన్నాం, అవునా? దౌరా యుద్ధం అన్నా, మాండాసోర్ యుద్ధం, చూనార్ యుద్ధం, చౌసా యుద్ధం, కనోజ్ యుద్ధం, మచ్వారా సర్హింద్ యుద్ధాలు అని చెప్పి పిలిచినాం. ఈ యుద్ధాలన్నీ ఎవరి కాలంలో జరిగినాయట అంటే హుమాయున్ కాలంలోనే జరిగినవి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హుమాయున్ యొక్క దండయాత్రలు, ఎవరి యొక్క దండయాత్రలు పిట్యా? హుమాయున్ యొక్క దండయాత్రలు అంటున్నా. మరి హుమాయున్ యొక్క దండయాత్రలు ఏమిటి? ఒకటి ఏమంటున్న బేట? కలింజర్ యుద్ధము. ఏ యుద్ధం అంటున్నా? కలింజర్ యుద్ధము అని చెప్పి పిలుస్తా ఉన్నా. చాలా సింపుల్ బేట, కలింజర్ యుద్ధం. ఇక్కడ రాస్తాను చూడండి సార్, ఎవరెవరి మధ్య జరిగింది యుద్ధం? ఇగో ఇద్దరి మధ్య జరిగింది. ఎంతమంది మధ్య నిఖిల్? ఇద్దరి మధ్య జరిగింది. ఆ ఇద్దరు ఎవరట అంటే ఒక వ్యక్తి పేరు ఆల్రెడీ మీకు తెలుసు. ఏం పేరు అయిన పేరు? హుమాయున్. ఏం పేరు బేట? హుమాయున్. ఇక మరొక వ్యక్తి కలింజర్ ప్రాంతానికి పాలకుడు ఎవరు అంటే రాణా ప్రతాప్. ఏం పేరు? రాణా ప్రతాప్. ఇక కలింజర్ యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ అని మీకు ఇంకో డౌట్ వస్తుంది. అంతేనా? ఈ కలింజర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే ఇది 1531వ సంవత్సరంలో జరిగింది. 1531వ సంవత్సరంలో కలింజర్ యుద్ధం జరిగింది. కలింజర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందట అంటే హుమాయున్కు రాణా ప్రతాప్కు మధ్య ఈ యుద్ధం జరిగింది. సార్ రాణా ప్రతాప్ ఎవరు సార్ అంటే ఈ యొక్క రాణా ప్రతాప్ గారు కలింజర్ ప్రాంతానికి పాలకుడిగా పనిచేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి మస్తు పొట్టు పొట్టు చంపుకుర్రు. గట్లా పొట్టు పొట్టు చంపుకుంటే హుమాయున్ ఊకుంటాడా? ఒక్కటి చంపిండు అని. సంపంగా ఏమైండు? ఈ యొక్క రాణా ప్రతాప్ ఓడిపోయిండు. ఫలితంగా కలింజర్ ప్రాంతం ఎవరి ఆధీనంలోకి వచ్చింది? హుమాయున్.
సో కలింజర్ యుద్ధంలో విన్నర్ ఎవరు? హుమాయూన్. కలింజర్ యుద్ధంలో హుమాయూన్ ఎవరు అంటున్నా? విన్నర్ ఎవరు అంటున్నా? హుమాయూన్. ఎప్పుడు జరిగింది కలింజర్ యుద్ధం? 1531వ సంవత్సరంలో. మరి ఇందులో ఓడిపోయింది ఎవడు? ఈ యొక్క రాణా ప్రతాప్. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక ఇప్పుడు మరొక యుద్ధాన్ని పరిచయం చేస్తాను. ఇంకా ఆఫ్లైన్లో మిస్ అయిన వాళ్ళ నంబర్స్ రాసిరా. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నా బేట, మరొక యుద్ధము అని చెప్పి పిలుస్తున్నా. అదే ఏ యుద్ధము అంటున్నమాట అంటే దౌరా యుద్ధం. దౌరా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందట అంటే 1532వ సంవత్సరంలో దౌరా యుద్ధం జరిగింది. మరి దౌరా యుద్ధంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు? ఒకని పేరు మీకు తెలుసు, ఏం పేరు అది? హుమాయూన్. ఏం పేరు అంటున్నా బేట? హుమాయూన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి ఈయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మహమ్మద్ లోడి. ఎవరు బేట? మహమ్మద్ లోడి. మరి ఈయన ఎవరు? ఆఫ్ఘన్ వంశానికి చెందినవాడు. ఎవరి యొక్క సోదరుడు? ఇబ్రాహీం లోడి యొక్క సోదరుడు. ఎవరి యొక్క సోదరుడు అంటున్నా? ఇబ్రాహీం లోడి యొక్క సోదరుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మీకు ముచ్చటి చెప్పాలి నేను, భారతదేశంలో రాజ్యస్థాపన చేసిన తొలి ఆఫ్ఘన్లు ఎవరు అంటే ఈ ఢిల్లీని పాలించినటువంటి లోడీలు మాత్రమే అని చెప్పి మొదటి వాళ్ళుగా మనం పేర్కొంటా ఉన్నాం. అవునా? భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రెండో ఆఫ్ఘన్ వంశం ఏమిటి అంటే సూర్ వంశీయులు, షేర్షా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమంటాం బేట? షేర్షా. ఇప్పుడు ఈ మహమ్మద్ లోడికి మద్దతుగా ఎవరున్నారంటున్నా? షేర్షా అనేవాడు ఉన్నాడు. సో ఇప్పుడు హుమాయూన్కు మహమ్మద్ లోడికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. మరి హుమాయూన్ గారు ఈ యొక్క కలింజర్ కోట ఆక్రమణలో భాగంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మహమ్మద్ లోడి నాయకత్వంలోని ఆఫ్ఘన్లు ఏం చేశారట అంటే జాన్పూర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అంటున్నా. ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు బేట? జాన్పూర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అంటున్నాం. ఓకేనా అండి? రైట్. చూడండి ఇక్కడ హుమాయూన్ గారు ఇంతకుముందు ఏ యుద్ధం చేసిండు? కలింజర్ కోట యుద్ధం చేస్తూ ఉన్నాడు. కలింజర్ కోటను ఆక్రమించడానికి ప్రయత్నాలు ప్రారంభించిండు హుమాయూన్ బిఫోర్ దౌరా యుద్ధం. గప్పటికి మహమ్మద్ లోడి ఏం చేసిండట అంటే హుమాయూన్ ఆధీనంలో ఉన్నటువంటి, ఎవరి ఆధీనంలో? హుమాయూన్ గారే ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క జాన్పూర్ అనే ప్రాంతం పైన దాడి చేసిండు. ఏ ప్రాంతం పైన? జాన్పూర్ అనే ప్రాంతం పైన ఈ యొక్క మహమ్మద్ లోడి నాయకత్వంలోని ఆఫ్ఘన్లు పోయి దాడులు చేశారు. గట్లా దాడులు చేస్తే వీళ్ళు ఏ ప్రాంతాన్ని ఆక్రమించారట అంటే జాన్పూర్ అనే ప్రాంతాన్ని ఆక్రమణ చేపట్టడం జరిగింది. ఏమంటున్నా బేట? జాన్పూర్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. అప్పుడు హుమాయూన్ ఎక్కడున్నాడు? కలింజర్ కోట దగ్గర ఉన్నాడు. కలింజర్ కోట పాలకుడు ఎవడు? రాణా ప్రతాప్. గట్ల వాళ్ళు ఏం చూసి వీళ్ళు దొంగతనం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు జాన్పూర్ అనే ప్రాంతాన్ని. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి హుమాయూన్ ఈ యొక్క మహమ్మద్ లోడి వంశీయుడైనటువంటి మహమ్మద్ లోడి యొక్క సహాయకుడు సేనాని అయినటువంటి షేర్షా పైన దాడి చేసిండు. ఏ ప్రాంతం వద్ద బేట? దౌరా అనే ప్రాంతం వద్ద దాడి చేసిండు. ఏ ప్రాంతం వద్ద? దౌరా అనే ప్రాంతం వద్ద. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నాం బేట? దౌరా యుద్ధం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నాం బేట దీన్ని? దౌరా యుద్ధము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ యుద్ధం వద్ద షేర్షా మీద, షేర్ఖాన్ మీద హుమాయూన్ గారు దాడి చేస్తూ ఉంటే హుమాయూన్ వచ్చి షేర్ఖాన్ను పుట్టుబోడు చంపిండు. చంపుతూ ఉంటే ముచ్చడి ఎవరికి తెలిసింది? మహమ్మద్ లోడికి తెలిసింది. వాడు సైన్యాన్ని వేసుకొని కమాన్ అటాక్ అన్నాడు. రాగానే డిష్యుమ్ 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 ఇద్దరు కలిసి పొట్టు చంపుకురు. మహమ్మద్ లోడి ఓడిపోయాడు. ఓడిపోయిండా? ఇప్పుడు షేర్షా కూడా ఓటమి నొప్పుకుండు. మరి ఈ షేర్షా ఆధీనంలో, షేర్షా ఆధీనంలో చూనార్ కోట అనేది కలదు. ఏమున్నది బేట? చూనార్ కోట అనేది ఎవరి ఆధీనంలో ఉన్నది? షేర్షా ఆధీనంలో చూనార్ కోట అనేది కలదు. ఆ చూనార్ కోటను ఈ యొక్క హుమాయూన్ గారు ఈ యొక్క దౌరా యుద్ధంలో భాగంగా ఆక్రమించడం జరిగింది అంటున్నాం. ఏ యుద్ధంలో భాగంగా? దౌరా యుద్ధంలో భాగంగా షేర్షా గారు దగ్గర నుండి హుమాయూన్ గారు ఏ కోటను ఆక్రమించండి బేట? చూనార్ అనే కోటను
ఆక్రమించాడు అంటున్నా. ఏ సంవత్సరంలో బేట? 1532వ సంవత్సరంలో. దేన్ని ఆక్రమించిన అంటున్నా బేట? చూనార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. ఇది ఏ యుద్ధ సందర్భంగా అంటున్నామండి? ఈ యొక్క దౌరా యుద్ధ సందర్భంగా. రైట్. ఎన్ని యుద్ధాలు చెప్పినా మీకు ఇప్పుడు? 2 యుద్ధాలు చెప్పినా. ఏంటి ఏంటి 2 యుద్ధాలు? 1 కలింజర్ యుద్ధం, 2 దౌరా యుద్ధం. ఇప్పుడు మనం మరొక యుద్ధానికి పోదాం. ఆ యుద్ధం పేరే మండసోర్ యుద్ధం అని చెప్పి పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? మండసోర్ యుద్ధము అని చెప్పి పిలుస్తున్నా. ఇది రబ్ చేస్తా. అడవెట్ మండసోర్ యుద్ధం అంటున్నా. ఈ మండసోర్ యుద్ధం ఎప్పుడు జరిగిందట అంటే 1535వ సంవత్సరంలో మండసోర్ యుద్ధము అనేది జరిగింది అంటున్నా. ఏ సంవత్సరంలో బేట? 1535వ సంవత్సరంలో. ఏ యుద్ధం జరిగింది అంటున్నా బేట? మండసోర్ యుద్ధము అనేది జరిగింది. సార్, ఈ మండసోర్ యుద్ధము ఎందుకు జరిగింది? దీనికి సంబంధించిన కారణం ఏమిటి? ఓకేనా? మండసోర్ యుద్ధం ఎందుకు జరిగింది, దీనికి రీజన్ ఏమిటి అంటే, ఇప్పుడు ఈ మండసోర్ ప్రాంతంలో యుద్ధం ఎందుకు జరిగిందట అంటే, ఫస్ట్ నేను ఏం చెప్పాలి అంటే, చిత్తోడ్ ప్రాంతానికి తీసుకెళ్తా. చిత్తోడ్ ప్రాంతానికి పాలకురాలు ఎవరు అంటే రాణి కర్ణావతి అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నా బేట? రాణి కర్ణావతి అంటున్నా. చిత్తోడ్ ప్రాంతానికి పాలకురాలుగా ఎవరు కనిపిస్తున్నారు మనకు? రాణి కర్ణావతి గారు చిత్తోడ్ ప్రాంతానికి పాలకుడిగా పనిచేస్తుంది. మరి రాణి కర్ణావతి గారి మీద ఎవరు దాడి చేసిరట అంటే, ఈమె మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరట అంటే బహదూర్ షా. ఎవడు బేట? బహదూర్ షా అనేవాడు ఈ యొక్క చిత్తోడ్ రాణి అయినటువంటి కర్ణావతి పైన దాడి చేయడం జరిగింది. అవునా? మరి ఈ యొక్క చిత్తోడ్ రాణి అయినటువంటి కర్ణావతి మీద బహదూర్ షా దాడి చేయగానే వెంటనే ఆమె ఏం చేసిందట అంటే, ఈ యొక్క హుమాయూన్ యొక్క సహాయాన్ని కోరింది. ఎవరి యొక్క సహాయాన్ని కోరింది? హుమాయూన్ యొక్క సహాయాన్ని కోరడం జరిగింది అంటున్నాం. అవునా? సార్, ఇప్పుడు ఈ రాణి కర్ణావతి ఎవరు, బహదూర్ షా ఎవరు తెలవాలి కదా. మరి ఈ బహదూర్ షా ఎవరు, రాణి కర్ణావతి ఎవరు అంటే, రాణా సంగ్రామ్ సింగ్ గారి యొక్క భార్య. ఎవరి యొక్క భార్య బేట? ఏమే రాణా సంగ్రామ్ సింగ్ గారి యొక్క భార్యనే ఈ యొక్క రాణి కర్ణావతి. రాణి సంగ్రామ్ సింగ్ ఏ యుద్ధంలో కనిపిస్తాడు మనకు? కాన్వాయ్ యుద్ధంలో. దాన్ని జిహాద్ యుద్ధం అని చెప్పి ప్రకటించింది ఎవరు? బాబర్. మరి రాణి సంగ్రామ్ సింగ్ గారి యొక్క భార్య ఎవరు? రాణి కర్ణావతి. ఆమె మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తి ఎవడు? బహదూర్ షా. సార్, ఈ బహదూర్ షా ఎవరు సార్? ఇతడే హుమాయూన్ పరిపాలించే నాటికి గుజరాత్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అని చెప్పిన, హుమాయూన్ పరిపాలిస్తున్నప్పుడు గుజరాత్ ప్రాంతాన్ని, హుమాయూన్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు గుజరాత్ ప్రాంతాన్ని ఎవడు పాలిస్తున్నాడు అంటే, బహదూర్ షా అనేవాడు పాలిస్తున్నాడు. ఎవడు పరిపాలిస్తున్నాడు బేట? బహదూర్ షా అనేవాడు ఈ గుజరాత్ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షా రాణి కర్ణావతి మీద అటాక్ చేసిండు. వెంటనే కర్ణావతి ఎవరికి ఫోన్ చేసింది? హుమాయూన్కి ఫోన్ చేసింది. హుమాయూన్ గారు, నా భర్త లేని చూసి వాడు నన్ను చంపుతుండు, జర్రా నువ్వు వచ్చి నన్ను కాపాడు అని చెప్పింది. వెంటనే హుమాయూన్ ఏం చేసిండు? నేనున్నా అభయం ఇదే అని చెప్పి వాడు సైన్యాన్ని వేసుకొని వచ్చిండు. ఫలితంగా ఇప్పుడు యుద్ధం ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఈ యొక్క హుమాయూన్కు మన యొక్క బహదూర్ షాక్ మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరుగుతూ ఉంది అంటున్నా. ఎవరెవరికి మధ్య బేట? హుమాయూన్కు బహదూర్ షాక్ మధ్య ఈ యుద్ధం అనేది సంభవించింది. ఏ యుద్ధం బేట? మండసోర్ యుద్ధం అంటున్నా. ఏ సంవత్సరంలో బేట ఇది? 1535వ సంవత్సరంలో మనకు ఈ యొక్క మండసోర్ యుద్ధము అనేది జరిగింది అంటున్నాం. అవునా? ఇప్పుడు హుమాయూన్ గారు ఈ మండసోర్ యుద్ధంలో బహదూర్ షాను ఇయ్యర మయ్యర చంపి వీణ్ణి ఓడించి ఇతడు ఇక్కడ విజేతగా నిలబడ్డాడు అంటున్నా. ఎవరు బేట? హుమాయూన్ గారు ఈ యొక్క మండసోర్ యుద్ధంలో విజయం సాధించిండు అంటున్నా. ఎవరు బిడ్డ? హుమాయూన్. ఏ యుద్ధంలో విజయం సాధించిండు? మండసోర్ యుద్ధంలో హుమాయూన్ గారు విజయం సాధించి బహదూర్ షా ఏ ప్రాంతానికి పాలకుడు? గుజరాత్. మరి గుజరాత్ మరియు
మాల్వా అనే ప్రాంతాలను ఆక్రమించిండు అంటున్నా. ఏ ప్రాంతాలను ఆక్రమించాడు బేట? గుజరాత్ మరియు మాల్వా అనే ప్రాంతాలను ఆక్రమించారు అంటున్నా. ఎవరు ఆక్రమించారు బేట? హుమాయూన్ గారు. ఏ యుద్ధంలో ఆక్రమించిండు? మండసోర్ యుద్ధం. మండసోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1535 సంవత్సరంలో మండసోర్ యుద్ధము అనేది జరిగింది అంటున్నా. ఏ సంవత్సరంలో? 1535 సంవత్సరంలో మండసోర్ యుద్ధం జరిగింది. ఈ మండసోర్ యుద్ధంలో హుమాయూన్ గారు గుజరాత్ మరియు మాల్వా అనే ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది అంటున్నా. ఏ ప్రాంతాలను ఆక్రమించాడు బేట? గుజరాత్ మరియు మాల్వా అనే ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది అంటున్నాం. ఇది మనకు మండసోర్ యుద్ధం. దీని తర్వాత మనం ఇంకో యుద్ధం కూడా చేద్దాం. ఇంకా యుద్ధాన్ని నేను ఏమంటున్నాను అంటే చూనార్ యుద్ధము అని చెప్పి పిలుస్తున్నా. ఏమంటున్నా బేట? చూనార్ యుద్ధం అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నా. ఏమంటున్నా బేట? చూనార్ యుద్ధము అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఓకేనా? ఇప్పుడు నాలుగో దాడి. ఏ యుద్ధం అంటున్నా బేట? చూనార్ యుద్ధం. చూనార్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1537లో జరిగింది అంటున్నా. ఎప్పుడు జరిగింది బేట? 1537 సంవత్సరంలో ఈ చూనార్ యుద్ధము అనేది సంభవించింది అంటున్నా. ఏ సంవత్సరంలో బేట? 1537 సంవత్సరంలో మనకు ఈ చూనార్ యుద్ధము అనేది జరిగింది అంటున్నా. మరి ఈ యొక్క చూనార్ యుద్ధము అనేది ఎవరెవరి మధ్య జరిగింది అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి పేరు మీకు తెలుసు. ఆ ఒక వ్యక్తి పేరు ఏమిటి అంటున్న బేట? హుమాయూన్. మరొక వ్యక్తి ఎవరట అంటే షేర్షా. అవునా? ఎవరంటున్నా బేట? షేర్షా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి షేర్షా ఎవరు, మరి ఎక్కడి నుంచి వచ్చిండు అనే విషయాల్ని కూడా మనం చూద్దాం. రైట్, ఈయన ఎవరు బేట? హుమాయూన్. ఎవరు ఈయన? హుమాయూన్. మరి ఈయన ఎవరు బేట? షేర్షా. ఆలియాస్ ఈయన ఏమని పిలుస్తాం బేట? షేర్ఖాన్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? షేర్ఖాన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. హుమాయూన్కు షేర్ఖాన్కు మధ్య ఈ యుద్ధం జరిగింది అంటున్నా. మళ్ళా హుమాయూన్ ఏం చేసిండు తెలుసా? వచ్చి షేర్షాను పొట్టు పొట్టు చంపిండు. అవునా? షేర్షా ఏ వంశానికి చెందినవాడు? సూర్ వంశానికి చెందిన వ్యక్తి. ఏ వంశం బేట? సూర్ వంశం. జరైనంగ ఈయన టాపిక్ వస్తా అట చెప్తాం. సూర్ వంశానికి చెందినటువంటి గౌర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి, ఏ ప్రాంతంలో ఉన్నాడు? గౌర్ అనే ప్రాంతంలో ఉన్నాడు అంటున్నాం. ఎవరు బేట? షేర్షా. మరి ఈయన ఏ ప్రాంతానికి పాలకుడిగా పనిచేస్తున్నాడు ఇప్పుడు అంటే చునార్ అనే ప్రాంతానికి. ఏ ప్రాంతానికి బేట? చునార్ అనే ప్రాంతానికి పాలకుడిగా పనిచేస్తున్నాడు. అదే అంటారు చూడు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచేస్తే కొడుకు ఉడతాడు అని చెప్పి ఈయన విషయంలో ఘటనే అయింది. అంటే కొంతమందిని పెళ్లి చేసుకుంటే కట్నాలు వస్తాయి అనుకుంటారు కదా మీరు. ఈయనకేం జరిగింది తెలుసా? రాణిని లవ్ చేసిండు, లవ్ స్టోరీ ఫ్లాప్ అయింది. కొన్ని రోజులకు ఆమె ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు చచ్చిపోయిండు. ఇప్పుడు మనోడు రాణితో పాటు రాజ్యాన్ని కూడా సొంతం చేసుకుండు. గట్లో వచ్చిన రాజ్యమే చూనార్. గా చూనార్ని ఎవడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు? ఈ యొక్క షేర్షా పరిపాలన చేస్తున్నాడు. ఇక వాళ్ళ లవ్వరుకం వాళ్ళ భార్య ముందట షేర్షా ఒక లెవెల్ వేస్తుండు. గిట్లో టైంలో హుమాయూన్ పోయి పొట్టు పొట్టు చంపి చునార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు. ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు? చునార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు. ఎవరు బేట? హుమాయూన్. వెంటనే షేర్షా తేరుకొని ఏం చేసిండు? గౌర్ అనే ప్రాంతానికి పారిపోయి. ఏ ప్రాంతానికి పారిపోయి? గౌర్ అనే ప్రాంతానికి పారిపోయి అపారమైన ధనరాశులను తన వెంట తీసుకెళ్ళిండు. ఏం తీసుకెళ్ళిండు బేట? అపారమైనటువంటి ధనరాశులను తన వెంట తీసుకొని వెళ్ళడం జరిగింది అంటున్నాం. ఎక్కడి నుంచి బేట? గౌర్ నుండి. అవునా? ఈ గౌర్ అనే ప్రాంతం నుంచి అపారమైనటువంటి ధనరాశులను తీసుకొని ఆయన వెళ్ళిపోవడం జరిగింది అంటున్నాం. ఎవరు వెళ్ళిపోయారు బేట? షేర్షా. గౌర్ ఏంటిది ఇక్కడ? షేర్షా యొక్క రాజధాని. అంటే చునార్ యొక్క రాజధానిగా మనం గౌర్ను పిలుస్తున్నాం. ఆ గౌర్ అనే ప్రాంతంలో ఉండేటోడు. మరి యుద్ధం వల్ల వీడు ఓడిపోయి ఎక్కడికి వారిపోయింది బేట? గౌర్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ అపారమైన ధనరాశులను తీసుకొని వాడి ఇక్కడ నుంచి జంప్ పారిపోయాడు. పారిపోగానే యుద్ధం కొనసాగుతుంది. షేర్షా సైన్యం ఇక్కడ ఓడిపోయింది. షేర్షా వెంటనే వచ్చి హుమాయూన్ తోటి ఇక ఊకేం చంపుతావు తీనన్ను, నా భార్య ముందట ఇంచదంతా పోయిందని చెప్పి ఓ సంధి చేసుకున్నాడు.
ఇగో గుర్తుపెట్టుకో నిఖిల్ ఎవ్వల ముందు చంపినా ఎవ్వడు ఫీల్ కాడు కానీ వాడు వేసుకునే భార్య ముందట చేసుకోబోయే భార్య ముందట ఎవడన్నా చంపిండు అనుకో నిఖిల్ మస్తు ఫీల్ అవుతారు. గట్ల గాల భార్య ముందటనే ఈ ఉమాయన్ గాడు షేర్షాను పొట్టు పొట్టు చంపిండు. చంపలేదావా? చంపి ఇజ్జత్ అంతవా అయింది ఉమా షేర్షాది. ఇక ఇదే మనసులో పెట్టుకొని మనోడు ఏం చేసిండు, ఇక ఈ రాజ్యమోది ఈ కథతో నేను వారిపోతున్నాను, వారిపోయి వచ్చి సంధి చేసుకున్నాడు. ఆ సంధి ప్రకారం మనోడు ఏం చేసిండు, ఈ యొక్క బీహార్ అనే ప్రాంతాన్ని కనబడుతుంది, ఇది బీహార్ అనే ప్రాంతాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిండు. ఏ సామ్రాజ్యంలో? మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది అంటున్నాం. ఏ ప్రాంతాన్ని బేట? చునార్ యుద్ధం ద్వారా బీహార్ అనే ప్రాంతాన్ని హుమాయన్ గారు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. ఏ రాజ్యంలో? మొఘల్ రాజ్యంలో విలీనం చేసిండు. దేన్నే? బీహార్ను. అవునా? రైట్. ఇకపోతే గదేందో ఉండే మాండాసోర్ యుద్ధం. మాండాసోర్ యుద్ధం వల్ల ఏ ప్రాంతాలను కలిపిండు? గుజరాత్ మాల్వా. దౌరా యుద్ధం వల్ల చునార్ కోట. కలింజర్ యుద్ధం వల్ల కలింజర్ ప్రాంతం. అర్థమైన నాలుగు కొడుక. ఎన్ని చెప్పిన బిడ్డ? నేను నాలుగు చెప్పిన. నేను బెటా బెటా బిడ్డ కొడుక అంటే ఎవరైనా ఫీల్ కాకండి. జస్ట్ లైక్ దట్ కమ్యూనికేషన్ కోసం ఇట్లా పిలుస్తున్నా. కొంతమంది సార్ మీరు బేటా అంటున్నారు, నన్ను బిడ్డ అంటే ఇవన్నీ పట్టించుకోకూరు బిడ్డ. మీకు కంటెంట్ కావాలి, నేను చదువు చెప్తా. గంతే బిడ్డ, ఓకేనా నాన్న? డన్. ఇది ఇది రద్దు చేసుకోవచ్చు కదా చునార్ యుద్ధం. కానీ ఎప్పుడైతే వన్ లవర్ ముందట అవమానించిండో కిషు, వాడు మస్తు ఫీల్ అవుతాడు. ఎప్పుడు కానీ లవర్ ముందట భార్య ముందట అవమానించొద్దు. వాడు మస్తు మనసులో పెట్టుకుండు, అర్రే నా భార్య ముందట వీడు నన్ను చంపిడు కదా, ఈ సంగతి ఏందో చూద్దాం అనుకున్నాడు. ఎవడనుకున్నాడు బిడ్డ? షేర్షా. శేషా ఎవల మీద ప్రతీకారంతో రగిలిపోతుడు. పగ పగ అని చెప్పి హుమాయన్ మీద పగిలి పగతో రగిలిపోతాడు. పగ తీర్చుకోలేదు, రివెంజ్ మామూలుది కాదు, పానం తీస్తుంది. అవునా? ఇప్పుడు ఎప్పుడన్నా హుమాయన్ గారు దొరకడా, వాని సంగతి చూస్తా అని చెప్పి షేర్షా వెయిట్ చేస్తుండు. సమయం ఎప్పుడు ఒకరి పక్కన ఉండదు, సమయం అనుకూలంగా మారుతూ ఉంటుంది. ప్రతికూల పరిస్థితులన్నీ పోయినాయి పోయినాయి, షేర్షాకు అనుకూల పరిస్థితులు వచ్చినాయి. ఆ అనుకూల పరిస్థితుల ఫలితంగానే ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని నేను ఏమంటున్నాను అంటే చౌసా యుద్ధం అని చెప్పి పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? చౌసా యుద్ధం అంటున్నా. సార్ చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది సార్? 1539వ సంవత్సరంలో మనకు చౌసా యుద్ధము అనేది జరిగింది అంటున్నా. ఏ సంవత్సరంలో బేట? 1539వ సంవత్సరంలో మనకు ఈ యొక్క చౌసా యుద్ధం అనేది జరిగింది అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏ సంవత్సరంలో? 1539వ సంవత్సరంలో ఈ యొక్క చౌసా యుద్ధము అనేది సంభవించింది అంటున్నాం. అవునా అండి? రైట్. ఈ చౌసా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అనేది ఇప్పుడు పాయింట్ మనకు. అంతేనా? రైట్. ఈ చౌసా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందట అంటే ఒక్కసారి దాన్ని కూడా మనం చూద్దాం. ఈ యొక్క చౌసా యుద్ధంలో పార్టిసిపెంట్స్ ఎవరట అంటే ఒక వ్యక్తి పేరు తెలుసు మీకు. ప్రతి యుద్ధంలో మనకుండే కామన్ పర్సనాలిటీ ఎవరు? హుమాయూన్. ఇంకో వ్యక్తి ఎవరంటున్నా? షేర్షా. షేర్షాకు హుమాయన్ మధ్యకి యుద్ధం జరిగితే షేర్షా తన యొక్క బలాన్ని బలగాన్ని బాగా పటిష్టపరుచుకొని హుమాయన్ మీద దాడికి వచ్చిండు. ఇక హుమాయన్ను పొట్టు పొట్టు చంపిండు చౌసా అనే ప్రాంతంలో. సంపంగా హుమాయన్ ఊరుకుంటాడా? ఓడిపోయిండు. అరే నేను ఓడిపోయినా, నన్ను సంపకురో సంపకురా అంటూ ఊరుకుంటాడా? రే నా లవ్వర్ భార్య మీద నువ్వు నా భార్య ముందట చంపుతావురా, నన్ను నిన్ను చంపుతా అని చెప్పి ఇప్పుడు తల్వారు తీసిండు తలకాయని అరుకుదామని చెప్పి. వెంటనే హుమాయన్ ఏం చేసిండు తెలుసా? ఈ పక్క పొంటి నది ఉన్నదట. ఏమున్నది బిడ్డ? ఇది నది. ఇగో ఈ నదిలా మనోడు దూకిండు. ఎవడు దూకిండు బిడ్డ? హుమాయన్ టక్కన దూకే ఈ నదిలా దూకి. మరి వీరికి స్విమ్మింగ్ వస్తుందండి, స్విమ్మింగ్ రాదా, నదిలో దూకిండు. అరే వీడేడ చచ్చిపోతాడు అని చెప్పి. ఈ నది పేరు చెప్పాలి కదా నేను, కర్మనాస. ఏ నదిలో బిడ్డ? కర్మనాస అనే నదిలో దూకిండు. ఎవరు? హుమాయన్. రాజేడ చచ్చిపోతాడు అని చెప్పి హుమాయన్ యొక్క సేనాని, ఆయన పేరు ఏం పేరట అంటే నిజాం షా. ఏం పేరు బేట? నిజాం షా అనేవాడు ఈ కర్మనాస నదిలోకి దూకి, అరే మా రాజు దుంకే ఏంద్రా కథ అని చెప్పి ఆయన అందులో దుంకి ఈ యొక్క హుమాయన్ను రక్షించడం జరిగింది అంటున్నా. ఎవరు రక్షించారు బేట? ఈ యొక్క కర్మనా నిజాం షా అనేవాడు రక్షించింది. ఎవరు రక్షించారు బేట?
నిజాం షా అనేవాడు రక్షించడం జరిగింది. ఎవరిని? హుమాయూన్ను. ఏ నదిలో దూకిడు హుమాయూన్? కర్మనాశ అనే నదిలో దూకిన హుమాయూన్ను ఈ యొక్క నిజాం షా గారు రక్షించారు. ఎప్పుడు బేట? చౌసా యుద్ధం ద్వారా. అవునా? ప్రాణభయం తోటి హుమాయూన్ నదిలో దూకి తన ప్రాణాలు తను రక్షించుకుండు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఇప్పుడు ఈ చౌసా యుద్ధం తర్వాత షేర్షా ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? షేర్షా ఆక్రమించిన ప్రాంతాలు, షేర్షా ఆక్రమించిన ప్రాంతాలు, మరి షేర్షా ఆక్రమించిన ప్రాంతాలు ఏమిటి? అగో వాడు చూనార్ యుద్ధంలో ఏ ప్రాంతాన్ని తీసుకుండు? బీహార్. మళ్ళీ వీడు బీహార్ను ఆక్రమించిండు. నెక్స్ట్ ఇంకే ప్రాంతాన్ని ఆక్రమించిండు, బెంగాల్ అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అంటున్నాం. ఏ ప్రాంతాన్ని బేట? బెంగాల్ అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అంటున్నాం. ఎవరు బేట? ఓ యొక్క షేర్షా. ఏ యుద్ధం తర్వాత? చౌసా యుద్ధం తర్వాత. చౌసా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1539వ సంవత్సరంలో ఈ యొక్క చౌసా యుద్ధము అనేది సంభవించింది అంటున్నాం. మరి చౌసా యుద్ధం ద్వారా షేర్షా గారు ఒక రెండు ప్రాంతాలను ఆక్రమించిండు, అవే బీహార్, బెంగాల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అవునా? రైట్. మరి ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్నటువంటి హుమాయూన్ ఇంత దారుణంగా 1539లో ఓడిపోయింది అంటున్నా. ఇలా ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? అసలు హుమాయూన్ ఎందుకు తన పరిపాలన ఇంతగా లైట్ తీసుకున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అన్న లేక సుఖాలు ఎక్కువైపోయినాయి బిడ్డ అన్నట్లుగా హుమాయూన్ గారు బాగా సుఖాలకు అలవాటు పడ్డాడు. శత్రువులు లేనప్పుడు రాజుకి ఏం పని ఉంటుంది? సుఖాలకు అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే చునార్ యుద్ధంలో గెలిచిండో ఆ చునార్ యుద్ధం తర్వాత హుమాయూన్ గారు ఎక్కడికి పోయిండట అంటే బెంగాల్లోని గౌడ అనే ప్రాంతానికి వారిపోయిండు అంటున్నా. ఎక్కడికి పోయిండు బేట? గౌడ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిండు అంటున్నా. ఏ ప్రాంతానికి వెళ్ళిపోయింది బేట? గౌడ్ అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అంటాం. ఇది ఒక్కసారి రబ్ చేసుకుంటా. మరి హుమాయూన్ గారు ఇంతగా ఆ పరిపాలన దక్షతను తన యొక్క సైన్య పటిష్టతను కోల్పోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే చౌసా యుద్ధానికి పూర్వం ఏం జరిగింది అనే ముచ్చట్ను కూడా మనం ఒక్కసారి చూడాలి. అవునా అండి? రైట్. చూసి నేను ఒకసారి చెప్తాం. ఈ యొక్క 1537లో ఏ యుద్ధం జరిగింది బేట? చూనార్ యుద్ధం జరిగింది. చూనార్ యుద్ధం జరిగిన తర్వాత మనోడు ఎక్కడికి పోయిండట అంటే 1537లో గౌడ్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఏ ప్రాంతం బేట? గౌడ్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఎవరు పేరు చేరుకున్నారు బేట? హుమాయూన్. ఇక హుమాయూన్ గౌడ్ అనే ప్రాంతానికి చేరుకొని ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించుకుంటు నిఖిల్, ఎలాంటి సకల సౌకర్యాలు అంటే స్వర్గంలో ఎట్లాంటి సోర్సెస్ ఉంటాయో, మౌలిక వనరులు ఉంటాయో, స్వర్గం ఏ విధంగా ఉంటుందో అన్ని రకాలుగా సకల సౌకర్యాలు ఇక్కడనే ఉంటాయి. నువ్వు షాయి కావాలన్నా, పాలు కావాలన్నా, మందు కావాలన్నా, చికెన్ కావాలన్నా, తలకాయ కావాలన్నా అన్నీ ఇనే దొరుకుతాయి. ఇక అన్నీ ఉంటాయి మనకి. సకల సౌకర్యాలు కల్పించుకొని 7 నెలల కాలం పాటు, ఎన్ని నెలలు బిడ్డ? 7 నెలల పాటు ఈ నగరం నుంచి బయటికి రాకుండా మనోడు మస్తు ఎంజాయ్ చేసిండు. దిల్ దార్ ఎంజాయ్ చేసిండు, విలాసవంతంగా గడిపిండు. దీన్నే ఏమంటారట అంటే ఈ గౌడ్ అనే నగరాన్ని జనతాబాద్ అని చెప్పి కూడా పిలుస్తారట. ఏమంటారు బిడ్డ దీన్నే? జనతాబాద్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గౌడ్ అనే ప్రాంతాన్ని ఏమంటారు బిడ్డ? జనతాబాద్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఏ ప్రాంతాన్ని? గౌడ్ అనే ప్రాంతాన్ని ఏమంటారట అంటే జనతాబాద్ అని చెప్పి పిలుస్తారు. మరి ఈ జనతాబాద్ అనే ప్రాంతం అంటే అర్థం ఏమిటి అంటే మనోడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, దీన్ని అందుకే ఏమన్నారట అంటే స్వర్గాల నగరము అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? స్వర్గాల నగరం అని చెప్పి దేన్ని పిలుస్తాం? గౌడ్ అనే ప్రాంతాన్ని. అంటే దాన్ని ఏ పేరుతో పిలిచిండు? జనతాబాద్. జనతాబాద్ అంటే అర్థం ఏంటి? స్వర్గాల నగరము అని చెప్పి అర్థం. మరి ఈ క్రమంలోనే హుమాయూన్ యొక్క సోదరుడు, ఎవరి యొక్క సోదరుడు? హుమాయూన్ యొక్క సోదరుడు, వాని పేరు ఏం పేరు? హిందాల్. హిందాల్ అనేవాడు ఏం చేసిండట అంటే ఈ యొక్క మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించి హుమాయూన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించాడు. సైన్యంలో చీలికలు వచ్చినాయి. ఇదే మంచి అవకాశంగా భావించినటువంటి షేర్షా
1539వ సంవత్సరంలో జనతాబాద్ నుంచి బయటికి వస్తున్నటువంటి హుమాయూన్ పైన మానవుడు సర్వ సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధమైడు. ఈ క్రమంలో తన యొక్క విలాసవంతమైన జీవితాన్ని గడిపి యుద్ధ విద్యలను కోల్పోయి బయటికి వచ్చినటువంటి నిద్రమత్తులో ఉల్లాసమత్తులో ఉన్నటువంటి హుమాయూన్ పైన షేర్షా ఒక్కసారిగా దాడి చేస్తే ప్రాణాపాయ స్థితిలో నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ నిజాం షా అనే జనరల్ వై వాడిని కాపాడిండు, సేనాని వై. అవునా? ఇక ఇట్లా మనకు ఈ చౌసా యుద్ధం, ఆ యుద్ధానికి ముందు ఇగో ఇలాంటి పరిస్థితులైన ఏ విధంగా పటిష్ట సైన్యాన్ని కోల్పోయిన ముచ్చట్లన్నీ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎవడు తిరుగుబాటు చేసిండు బేట? హిందాల్ అనేవాడు తిరుగుబాటు చేసిండు. హుమాయూన్ పైన తిరుగుబాటు చేసిన సోదరుడు ఎవరు? హిందాల్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి అంటున్నాం. సార్ ఏ ప్రాంతంలో? సార్ ఆగ్రా అనే ప్రాంతంలో తిరుగుబాటు చేస్తాడు హిందాల్. అవునా అండి? ఇది చౌసా యుద్ధం. చౌసా యుద్ధం వల్ల ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించిండు? బీహార్, బెంగాల్. ఎవడు ఆక్రమించిండు? షేర్షా అలియాస్ షేర్ఖాన్. షేర్ఖాన్ యొక్క అసలు పేరు ఫరేడ్. సమజైతుందా నిఖిల్? అర్థమవుతుందా ఏమన్నా అంటాను? నువ్వు ఫోన్ పెట్టుకొని కూర్చుంటున్నావు మంచిగా. ఇక ఇంకో దండయాత్ర చెప్తా. గదేంది అంటే కనోజ్ యుద్ధము, లేదా దీన్ని ఇంకేమంటారట అంటే బిల్గ్రామి యుద్ధం అని కూడా పిలుస్తారు. ఏమంటున్నాం బిడ్డ? కనోజ్ యుద్ధం లేదా బిల్గ్రామి యుద్ధం అని చెప్పి పిలుస్తున్నా. ఇది ఏ సంవత్సరంలో జరిగిందట అంటే 1540లో కనోజ్ యుద్ధం లేదా బిల్గ్రామి యుద్ధము అనేది సంభవించింది అంటున్నా. ఏ సంవత్సరంలో బేట? 1540లో కనోజ్ యుద్ధం లేదా బిల్గ్రామి యుద్ధము అనేది సంభవించింది అంటున్నాం. మరి ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే, అంటే ఇద్దరు వ్యక్తుల పేర్లు మీకు తెలుసు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏంటి ఏంటి అంటే, ఒక ఆయన పేరు మీకే తెలుసు, ఇంకొక ఆయన పేరు కూడా మీకే తెలుసు. పాతొల్లే చౌసా యుద్ధంలో ఎవరెవరు కనిపించారు? హుమాయూన్ కనిపించిండు, షేర్షా కనిపించిండు. చునార్ యుద్ధంలో ఎవరెవరు కనిపించారు? హుమాయూన్ కనిపించారు, షేర్షా కనిపించిండు. మళ్ళా కొత్తవాడు వస్తాడు, గాలే చంపుకుర్రు. చూడుర్రి ఎలక్షన్లల్లో ఎవరెవరు పోటీ చేస్తారు అంటే గవ్వే పార్టీలు ఉంటాయి. గదే బీజేపీ, గదే కాంగ్రెస్, నేషనల్గా కనిపిస్తాయి. మరి ఇక స్టేట్లకు వస్తే ఏం కనిపిస్తాయిరా అంటే గదే టీఆర్ఎస్, గిదే కాంగ్రెస్, గదే బీజేపీ. అంటే అక్కడ కంటెస్టెంట్స్ మాత్రం సేమ్ ఉంటారు, పార్టీలు మాత్రమే వేరుంటాయి. అంటే ఇంతకుముందుకి ఎవడైతే పోటీ చేసిండో వాడే ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. ఎగ్జాంపుల్ చూడురి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో రాజకీయ రంగంలో ఆరుదేరిన వ్యక్తి ఎవరైనా కేసీఆర్. ఆయన చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్న ఆయనే ఎమ్మెల్యే, ఇంకోటి ఎవడు ఎమ్మెల్యే కాడు. అవునా? ఇక మా సిద్దిపేట ఉంది, సిద్దిపేటలో నేను బచ్చగాన్ లెక్కలు ఉన్నప్పటి నుంచి అరిజిట్ అవే ఎమ్మెల్యే, ఇంకో ఆయన ఎమ్మెల్యే లేడు. ఇంకో కొత్తగా ఎవరైనా ఎమ్మెల్యే నిలబడతారా? మీ నియోజకవర్గాల్లో కూడా అంతే. అంటే ఎప్పుడు ఎవరైతే ఏ రాజ్యాధికారం కోసం కాంక్షిస్తారో వాళ్ళ మధ్యలోనే యుద్ధాలు జరుగుతాయి. మీలాంటి సామాన్య మానవులు ఎవరైనా రాజ్యాధికారం కోసం పాకులాడతారా, పాటు పాడతారా? నువ్వు ఎవడన్నా ఎప్పుడైనా సీఎం కావాలని కలగన్నావా? ఎంతసేపు నా గవర్నమెంట్ నౌకర్ రావాలి, నేను ఎంఆర్ఓ కావాలి, నేను ఎస్ఐ కావాలని కలలుగంటారు తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు ఎవరన్నా కలలుగంటారా? ఇక అది కాని ముచ్చట్నే కానీ. ఇక ఇట్లా వీళ్ళిద్దరి మధ్య పదవీకాంక్ష ఉంది కాబట్టి హుమాయూన్కు షేర్షాకు మధ్య మళ్ళీ ఈ యొక్క ఏ యుద్ధం జరిగింది బేట? కనోజ్ యుద్ధము అనేది జరిగింది. ఇక మొన్న అంటే వారిపోయినవరా కొడక, ఇప్పుడు ఎట్లా వారిపోతావురా అని చెప్పి హుమాయూన్ గారి మీద షేర్షా మస్తు దాడి చేసిండు. ఫలితంగా హుమాయూన్ ఓడిపోయి ఎవరు గెలిచారు తెలుసా? షేర్షా గెలిచిండు. ఎవరు గెలిచారు బేట? షేర్షా గెలిచిండు అంటున్నా. ఏ యుద్ధంలో? ఈ యొక్క కనోజ్ లేదా బిల్గ్రామి యుద్ధంలో షేర్షా గారు గెలుచుకోవడం జరిగింది అంటున్నాం. అవునా అండి? రైట్. ఫలితంగా ఈ యొక్క కనోజ్ యుద్ధం లేదా షేర్షా యుద్ధంలో మరి గెలిచినటువంటి హుమాయూన్ ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండట అంటే మంచిగా రాయాలి సార్, ఢిల్లీ, ఆగ్రా అనే ప్రాంతాలను ఆక్రమించిండు. ఏ ప్రాంతాలను ఆక్రమించిండు బేట? ఢిల్లీ, ఆగ్రా అనే ప్రాంతాలను హుమాయూన్ గారిని ఓడించి షేర్షా గారు ఆక్రమించడం జరిగింది అంటున్నాం. మరి యుద్ధంలో ఓడిపోయినటువంటి హుమాయూన్ ఏ ప్రాంతానికి వారిపోయిండట అంటే లాహోర్ అనే ప్రాంతానికి పారిపోవడం జరిగింది. ఎక్కడికి వారిపోయింది బేట?
లాహోర్ అనే ప్రాంతానికి పారిపోయాడు అంటున్నా. ఎవడు బిడ్డ? ఈ యొక్క హుమాయూన్. లాహోర్ నుంచి మనవడు ఏం చేసిండట అంటే మధ్య భారత దేశ అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ప్రయాణం చేస్తుండు? మధ్య భారత దేశ అడవుల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎవరమ్మా? హుమాయూన్. అవునా? రైట్. అట్లా 1540లో అట్లా హుమాయూన్ గారు మధ్య భారతదేశ అడవుల గుండా ప్రయాణం చేస్తుండు లాహోర్ పారిపోయిన తర్వాత. మరి గీ షేర్ఖాన్ షేర్షా అని చెప్పినా కదా, గీ షేర్షాను ఏ యుద్ధం నుంచి ఇంతకుముందుకు ఏమని పిలిచారట అంటే షేర్ఖాన్ అని పిలిచారు. ఏ యుద్ధం నుంచి నన్ను షేర్షా అని పిలుస్తున్నాము అంటే చౌసా యుద్ధం ద్వారా. ఏ యుద్ధం ద్వారా బేట? చౌసా యుద్ధం ద్వారా ఈయనను షేర్షా అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఎప్పుడైతే చౌసా యుద్ధంలో విజయం సాధించిండో గప్పటి నుంచే ఈయనను ఏమని పిలుస్తున్నాం బేట? షేర్షా అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎవరినమ్మా? హుమాయూన్ గారు, సారీ షేర్ఖాన్ గారిని. అవునా? ఇప్పుడు ఈ యొక్క మధ్య భారతదేశ అడవులలోకి పోయి మనోడు ఏం చేస్తుండో తెలుసావా? నిఖిల్ నువ్వేం చేస్తావు అడవులలోకి పోతే ఈ షెట్టు మంచిగా ఉందా, ఆ షెట్టు కాయలు మంచిగా ఉన్నాయా, పండ్లు మంచిగా ఉన్నాయా అని చూస్తావు. వీడు అడవులలో కూడా అమ్మాయిలను వెతికిండువా నిఖిల్? అడవులలో కూడా అమ్మాయిలను వెతికిండు. అట్లా అమ్మాయిలు వెతికితే వీనికి అమ్మాయి దొరికింది. అమ్మాయి పేరే అమితా బాను బేగం. ఆ అమితా బాను బేగంకే ఇంకొక పేరు ఏంటంటే హజీ బేగం. ఏం పేరు బేట? హజీ బేగం. వెంటనే అడవులలో దొరికిన అమ్మాయిని చూసి మనోడు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసిండు. వెంటనే ఆమె కూడా ఏమన్నది? ఐ టు రాజా అన్నది. ఇక వీళ్ళిద్దరు మధ్యగా ఒక ప్రేమ అనే బంధం శిగురించి లగ్గం చేసుకోరు. సో దాని ఫలితంగా 1541వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం జరిగింది అంటున్నాం. ఎవరెవరు వివాహం చేసుకున్నారు బేట? హుమాయూను మరియు ఈ యొక్క హమీదా బాను బేగంలు ఇద్దరు వివాహాన్ని చేసుకోవడం జరిగింది అంటున్నాం. అవునా సార్? ఎక్కడ పెళ్ళి చేసుకురు సార్? మరి పెళ్ళి ఏవా సార్? ఆ ప్లేస్ ఏంటి సార్ అని మీ అందరికీ డౌట్ వస్తాయి కదా బిడ్డ. ఆ ముచ్చట కూడా చెప్తా, ఆ ముచ్చట ఏందో మీకు తీర్చేస్తాను.